అగ్ని ప్రమాదం జరిగిన సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు భవన పటిష్టతపై కిషన్ రెడ్డి ఆరా తీశారు. అనంతరం అధికారులతో కిషన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరమని కాంప్లెక్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. ప్రతి ఘటనలో పేదలు అమాయకుల ప్రాణాలే పోతున్నాయని ప్రమాదాలకు కారకులైన వారిపై జీహెచ్ఎంసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎక్కడైతే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయో ఎక్కడైతే విద్యుత్తుకు సంబంధించినటువంటి షాక్ సర్క్యూట్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయో ఎక్కడైతే చెత్త చెదారం ఉండి స్క్రాప్ వ్యాపారం చేస్తా ఉన్నారో వాటన్నిటిని కూడా కఠినంగా ప్రభుత్వము ఒక పాలసీ తయారు చేసి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఎక్కువ జనవాసాల మధ్యలో స్క్రాప్ ఉండకూడదు జనవాసాల మధ్యలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ రెగ్యులర్ గా 3 నెలలకు ఏ శాఖ తరఫున శాఖ అది ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు జీహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కావచ్చు ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యటిస్తూ సూపర్వైజ్ చేస్తూ ఈ యొక్క ప్రమాదాల నివారణ కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నారా లేదా చాలా అపార్ట్మెంట్స్ చాలా పెద్ద ఎత్తున మాడిఫికేషన్ చేసుకున్నారు ఎందులో ఈ పాత అపార్ట్మెంట్స్ ఏ రకమైనటువంటి ప్రమాదాల నివారణ కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ లేవు ఒకసారి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున బిల్డర్స్ కావచ్చు లేకపోతే ఆఫీసులు కావచ్చు ఇష్టా రాజ్యంగా వాళ్ళు ఈ యొక్క అక్రమ కట్టడాలు ఇంటర్నల్ మాడిఫికేషన్ చేసుకోవడం ద్వారా కూడా ప్రమాదాలు నివారణలో కొద్ది ఇబ్బంది ఏర్పడతా ఉంది.